స్థానిక పూల భవనం నందు ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డి శ్రీనివాసుల అధ్యక్షతన దర్శి నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయి నుంచి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బలగాని ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి గడ్డం సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అజీజ్, జిల్లా కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు, నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు. బలగాని ఆంజనేయుల సంఘం యొక్క విధి విధానాలను, సంఘం వ్యూహాలను బీసీల జనగణన చేపట్టాలి అనే డిమాండ్ను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేపడుతున్నామని తెలియజేశారు. కాకపోతే నాయకత్వ లక్షణం పెంచుకోవడమే. మనం ఒక సంఘంగా ఒక బాడీని ఏర్పరచుకుంటే వాళ్ళు ఆ బాడీని కనీసం వారానికి ఒక రోజు కేటాయించుకొని నియోజకవర్గాలు తిరగటం, లేకపోతే మన బీసీలు ఎక్కువ చోట తిరిగి వాళ్ళకి అవేర్నెస్గా కొద్దిగా చెప్పి చేసుకుంటే మనలో నాయకత్వ లక్షణం వచ్చింది, నాయకులుగా వెళ్తాం. ఏముంది, పోలీస్ స్టేషన్ కాడ ఏదన్నా చిన్న సమస్య ఉంటే మనమే ఈ కన్నబాయ్ వేసుకొని పోతే పది మందికి అభయం అనుకో, ఎవరైనా మన మాట వింటారు, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ సమస్య సాల్వ్ కాదంటే జిల్లా అధికారం ఉంది.